Hi, this is Dr. Swapna. In today's session, I'm going to discuss about criteria for the selection of species for culture, which comes under the paper title Principles of Aquaculture, that is Cluster 1, 6th semester. The main aim of the fish culture is to produce maximum quantity of fish. So, the main fish culture aim is maximum quantity of fish ni produce cheyadame. Though species of fish are available, only few species are suitable for culture in fresh and brackish waters. So chala species available ga unna dantlo manam konni species ni maatrame culture ki use chestam, either in the fresh water or in the brackish water. So fresh water lo aina brackish water lo aina sare manam inni species available ga unna dantlo konni species maatrame manam culture ki use chestunnam ani cheptaru. The species are selected which are tasty, growing, non-predatory and efficient converters of natural food resources of water body, both from the point of view of production and economics. So in the species ni etuvanti species ni select cheskovali ante tasty ga undali, tharaga grow avvali, non-predator అంటే ఇంకొక స్పీషీస్ని అవి వేటాడి తినకూడదు, అండ్ ఎఫిషియెంట్ కన్వర్టర్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్ రిసోర్స్ ఆఫ్ వాటర్ బాడీ. సో వాటర్ బాడీలో దొరికి న్యాచురల్ ఫుడ్ని, సో దాని యొక్క బాడీ ఫ్లెష్ కింద కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఫిషెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, బోత్ ఫ్రమ్ ది పాయింట్ వ్యూ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అన్నిటినీ మనకి బెనిఫిషియర్గా ఉన్న ఫిషెస్ మనం యూజ్ చేసుకోవాలి. దేర్ఫోర్ ద సెలెక్షన్ ఆఫ్ కల్చరబుల్ స్పీషీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిష్ ఫార్మ్. ఇన్ అదర్ వర్డ్స్, ది ప్రొడక్షన్ ఆఫ్ ఎ వాటర్ బాడీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ది సెలెక్షన్ ఆఫ్ స్పీషీస్. ది క్రైటీరియా ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ స్పీషీస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ. ఫస్ట్ వన్, బయాలజికల్ క్రైటీరియా. సో బయాలజికల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే, క్విక్ గ్రోయింగ్ వెరైటీస్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ కల్చరింగ్. సో ఎటువంటి వాటిని చూస్ చేసుకోవాలంటే త్వరగా గ్రో అయ్యే వెరైటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద సెలెక్టెడ్ స్పీషీస్ షుడ్ బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్ ది న్యాచురల్ ఫుడ్ అండ్ మస్ట్ హ్యావ్ హై గ్రోత్. సో న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసి త్వరగా ఎక్కువ గ్రోత్ రేట్ని చూపించే స్పీషీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దే షుడ్ బి కంపాటిబిలిటీ అమంగ్ ది స్పీషీస్ ఇంటెంట్ టు బి స్టాక్డ్ ఇన్ ది సేమ్ పాయింట్. సో ఎటువంటి స్పీషీస్ని చూస్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రిడేటర్ యాక్షన్ చూపించుకోకుండా అన్ని కలిసి ఉండే స్పీషీస్ని మనం ఒకే పాయింట్లో ఉంచి మనం కల్చర్ చేసుకోవాలి, అంటే పాలికల్చర్ చేసుకునేలాగా ఉండే స్పీషీస్ మనం చూస్ చేసుకోవాలి. హెన్స్ స్పీషీస్ హ్యావ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిటెట్స్ అండ్ బిహేవియర్ షుడ్ బి సెలెక్టెడ్ టు అవాయిడ్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ తగ్గించడానికి డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్, డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్న ఫిషెస్ మనం చూస్ చేసుకోవాలి, అంటే కాలం ఫీడర్, బాటమ్ ఫీడర్, లైక్ సర్ఫేస్ ఫీడర్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ క్రాప్స్, ఇవి ఆక్వాటిక్ వీడ్స్ని కన్జ్యూమ్ చేస్తారు, అటువంటి ఫిషెస్ మనం చూస్ చేసుకోవాలి. ద స్పీషీస్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ విత్ స్టాండింగ్ ది ఎన్విరాన్మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఆక్సిజన్, పిహెచ్, టెంపరేచర్ అండ్ టర్బిడిటీ. అంటే ఇక్కడ మనం యూరి హ్యాలైన్ ఫిషెస్ని చూస్ చేసుకోవాలి, అంటే ఈ టెంపరేచర్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ ఆక్సిజన్లో కానీ, సో దేంట్లో అయినా సరే ఎటువంటి చేంజెస్ వచ్చినా సరే తట్టుకుని బ్రతకగలిగిన ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ అండర్ టెంపరీ బ్యాడ్ వాటర్ కండిషన్స్ అండ్ ఆల్సో హార్డ్షిప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎటువంటి ఫిషెస్ని చూస్ చేసుకోవాలంట, బ్యాడ్ వాటర్ ఉన్నా, అంటే వాటర్ అనేది సరిగ్గా ప్యూర్గా లేకపోయినా ఇంప్యూర్గా ఉన్న, టెంపరీగా ఇంప్యూర్గా ఉన్న వాటర్లను సర్వైవ్ అవ్వగలగాలి. అలాగే ఎంత దూరమైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసినా సరే అవి ఎటువంటి ఇన్ఫెక్షన్కి కానీ ఎటువంటి ఇంప్యూరిటీస్ డెవలప్ చేసుకునేలాగా కాకుండా, సో ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని లైవ్ కండిషన్లోనూ పాడవ్వకోకుండా ఎక్కువ కాలం ఉండే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ద స్పీషీస్ సెలెక్టెడ్ షుడ్ బి రెసిస్టెంట్ టు వేరియస్ డిసీజెస్. సో డిసీజ్ రెసిస్టెంట్ స్పీషీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
దే షుడ్ బి నాన్ ప్రిడేటర్ ఇన్ నేచర్. సో ఇంకొక దాన్ని వేటాడి తినే బిహేవియర్ని విశేషమైన చూస్ చేసుకోకూడదు. దే షుడ్ బి హై ఫుడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీ. తీసుకున్న ఫుడ్ని మొత్తం ఫ్లెష్ కింద కన్వర్ట్ చేసుకునే ఎఫిషియన్సీ ఉన్న ఫుడ్ని ఫిషెస్ని చూస్ చేసుకోవాలి. ద సీడ్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్ ఫర్ కల్చర్. సో మనం ఎటువంటి వాటిని చూసుకోవాలి అంటే, కల్చర్కి ఎంత కావాలంటే అంత సీడ్ అవైలబుల్గా ఉండే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ది కల్చర్ స్పీషీస్ షుడ్ యాక్సెప్ట్ ది సప్లిమెంటరీ ఫీడ్ అలాంగ్ విత్ ది న్యాచురల్ ఫుడ్స్ అవైలబుల్. సో మనం కల్చర్ చేసే స్పీషీస్ న్యాచురల్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి, అలాగే సప్లిమెంటరీ ఫీడ్ని కూడా తీసుకోగలిగిన ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ది సెలెక్టెడ్ స్పీషీస్ షుడ్ బి ఏబుల్ టు బ్రీడ్ త్రూ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. అంటే మనం చూస్ చేసుకునే స్పీషీస్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కూడా అడాప్ట్ అవ్వగలిగిన స్పీషీస్ని మనం చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఎకనామిక్ క్రైటీరియా. ఎకనామిక్ క్రైటీరియా ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి ఎకనామికల్ పరంగా మనం ఎటువంటి స్పీషీస్ మనం చూస్ చేసుకోవాలి. ద స్పీషీస్ సెలెక్టెడ్ ఫర్ కల్చర్ షుడ్ హ్యావ్ గుడ్ మార్కెట్ డిమాండ్. సో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్పీషీస్ సెలెక్ట్ చేసుకోవాలి. దే షుడ్ హ్యావ్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్ అండ్ షుడ్ హ్యావ్ లో బోన్ టు ఫ్లెష్ రేషియో. అంటే ఎక్కువగా ఎంత ఎక్కువ మంది ఇష్టపడే స్పీషీస్ని ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎటువంటి స్పీషీస్ని ఇష్టపడుతున్నారు, అటువంటి స్పీషీస్ని కల్చర్ చేయాలి. అలాగే తక్కువ బోన్ ఉండాలి, ఎక్కువ ఫ్లెష్ ఉండాలి. సో అటువంటి రేషియో ఉన్న ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. దే షుడ్ ఫెచ్ గుడ్ ప్రైజ్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్లో ఎక్కువ ప్రైజ్కి అమ్ముడుపోయే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ కల్చరబుల్ ఫిషెస్. సో ఏమేమి ఫిషెస్ మనం ఎక్కువగా కల్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్ వాటర్లో చూసుకున్నట్లయితే దే ఆర్ సిర్హినస్ మృగాల మృగాల్ కట్ల కట్ల బొచ్చే ఆర్ కట్ల హైపోథాల్మిక్టిస్ మోనిట్రిక్స్ సిల్వర్ కార్ప్ లేబియో కల్బసు టీనో ఫ్యారింగోడ నైడెల్లా గ్రాస్ కార్ప్ వెలాగో అట్టు ఫ్రెష్ వాటర్ షార్క్ హెట్రోప్న్యూస్టిస్ ఫజిలిస్ సింగి చెన్న మార్యులస్ జెయింట్ హెడెడ్ మురల్ చెన్న పంక్టేటస్ గ్రీన్ స్నేక్ హెడెడ్ మురల్ చెన్న స్ట్రైటస్ స్ట్రైప్డ్ స్నేక్ హెడెడ్ మురల్ టార్టార్ మహసీర్ క్లేరియస్ బ్యాట్రకస్ మాగుర్ లేబియో రోహిత రోహు కామన్ కార్ప్ సిప్రినస్ కార్పియో. సో ఈ యొక్క స్పీషీస్ అన్నిటిని మనం దిస్ ఆర్ ది ఫ్రెష్ వాటర్ స్పీషీస్ విచ్ వీ హ్యావ్ టు చూస్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఆక్వాకల్చర్. సో నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ ఫిషెస్. సో బ్రాకిష్ వాటర్ ఫిషెస్ మనం ఏమి చూస్ చేసుకోవాలి, ఎట్రోప్లస్ సురాటెన్సిస్ పర్ల్ స్పాట్ ముగిల్ సెఫాలస్ గ్రే ముల్లెట్ ముగిల్ కోర్సుల ఫ్రెష్ వాటర్ ముల్లెట్ ముగిల్ డెసుమీరి గ్రే ముల్లెట్ లాటస్ క్యాల్కేరిఫర్ అండ్ వాట్ ఆర్ ది కోల్డ్ వాటర్ ఫిషెస్ చూసిన ఫర్ కల్చర్ సాల్మో ట్రుట్టా బ్రౌన్ ట్రౌట్ సాల్మో గార్డినర్ రెయిన్బో ట్రౌట్ టార్టార్ రెడ్ ఫిండ్ మహసీర్ టార్ పుట్టిటోరా ఎల్లో ఫిండ్ మహసీర్. సో దీస్ ఆర్ ది ఫిషెస్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ కల్చర్ అండ్ ఇట్ ఈస్ ది క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ స్పీషీస్ ఫర్ కల్చర్.